మల్లక్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మల్లక్పేట నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ప్రచారంలో భాగంగా అజంపుర డివిజన్లోని ప్రచారం నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా ఈ డివిజన్లో అభివృద్ధికి నోచుకోలేదని షేక్ అక్బర్ విమర్శించారు. యువతకి ఉద్యోగాలు మరియు మంచినీరు తదితర సమస్యలపై పరిష్కారం చూపుతానని అన్నారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ గెలిపించాలని స్థానిక ముస్లిం ఓటర్లను ఆయన కోరారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ జరిగే దౌర్జన్యాలకు పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ దౌర్జన్యం వెళ్ళాలి, గుండాగర్ది వెళ్ళాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. 15 సంవత్సరాలు టైం ఇచ్చినాము, అయినా కానీ దౌర్జన్యం పెరగడమే తప్ప గుండాగర్ది పెరగడమే తప్ప డెవలప్మెంట్ మాట లేదు. ఇప్పుడు ఈ చేంజెస్ ప్రతి ఒక్కరిలో వచ్చింది. ప్రతి ఒక్కరు 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఘన విజయం సాధించబోతున్నారు. ఈ విజయం మా విజయం కాదు, కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, మల్లక్పేట ప్రజల విజయం కాబోతుంది. ఇదొక చరిత్ర సృష్టించబోతున్నాము.